హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారు అండ్ ఈరోజు ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో అండ్ ఈరోజు నేను వీడియో మేకింగ్ ఎస్పెషలీ పోస్ట్ ప్రొడక్షన్ గురించి ఒక విషయం మాట్లాడుకు మాట్లాడదామని డిసైడ్ అయ్యాను అనమాట అదేంటంటే మీకు గుర్తుందో లేదో చూసారో లేదో ఈ వీడియో బిగినర్స్కి బెస్ట్ కెమెరా ఏంటి అనే ఒక వీడియో చేశాను అందులో నేను డబుల్ యాక్షన్ చేయడం జరిగిందనమాట సి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లెట్స్ చెక్ దిస్ వన్ యా ఇట్స్ మీ కొంచెం ఏంటి ఇంటూ సో యా ఈ పోర్షన్ ఎలా నేను ప్లాన్ చేయడం జరిగింది ఎలా ఎడిట్ చేశాను అనేది మీకు సింపుల్గా టూకీగా చెప్తాను అనమాట రేపు మీరు కూడా అలా చేయొచ్చు అన్నట్టు సో దీనికి నేను యూజ్ చేసింది ఏంటంటే గ్రీన్ స్క్రీన్ టెక్నిక్ ఓకే సో అందువల్ల ఈ బ్యాక్గ్రౌండ్ కానీ క్లియర్గా తీసేసి ఇలాంటి కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ పెట్టడం జరిగింది ఇకపోతే ఆ రోజు లెట్ మీ షో యూ టూ డిఫరెంట్ ఫైల్స్ అన్నట్టు సో ఇది ఫైనల్ వీడియో అన్నట్టు నేను ఎడిట్ చేసింది ఇక ఇక్కడ చూస్తే ఆ ఎంట్రీ సో లెట్ మీ షో యూ ఇది వచ్చి ఒక కంపోజిట్ లేయర్ అన్నట్టు ఇదొక కాంపోజిట్ లేయర్ ఇదొక కాంపోజిట్ లేయర్ అంటే దీన్ని డబల్ క్లిక్ చేస్తే ఇంకొక ఇది ఇక్కడ చూడు త్రీ లేయర్స్ యాక్చువల్లీ టూ లేయర్స్ సరిపోద్ది బట్ ఇక్కడ నేను ఏదో టూ త్రీ లేయర్స్ యూజ్ చేసినట్టు బట్ ఎనీవే ఇక్కడ చూస్తే టూ డిఫరెంట్ వీడియోస్ అన్నట్టు ఒకటేమో ఈ రెడ్ షర్ట్ వీడియో ఇక్కడ అపాసిటీ పెంచుతా సో ఈ వీడియో సో బేసిక్లీ ఇదేంటంటే ప్లానింగ్ ఇలా గ్రీన్ స్క్రీన్ మీద చేయాలన్నా లేదంటే డబుల్ యాక్షన్ రియల్ టైంలో చేయాలన్నా స్ప్లిట్ స్క్రీన్ యూస్ చేసి చేయాలన్నా మనం మనకు కావాల్సింది ఏంటంటే పక్కా ప్లానింగ్ అప్పుడే ఆ సింక్ మిస్ కాకుండా మనం ఫైనల్ అవుట్పుట్ చూడగలుగుతాం అనమాట సో డైలాగ్ టు డైలాగ్ స్క్రిప్ట్ రాసుకుంటేనే ఇది పాజిబుల్ డైరెక్ట్గా వెళ్ళేసి ఇక్కడ టూ డిఫరెంట్ పర్సన్గా యాక్ట్ చేస్తాను మాట్లాడతానంటే జరగదు పక్కా ఏం మాట్లాడబోతున్నావో స్క్రిప్ట్ ఉండాలి టూ క్యారెక్టర్స్కి స్క్రిప్ట్ ఉండాలన్నట్టు అది వెరీ ఇంపార్టెంట్ అప్పుడే ఒక పర్సన్ మాట్లాడుతున్నప్పుడు ఇంకొక క్యారెక్టర్ దానికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి ఏం మాట్లాడుతున్నాడో తెలియాలి ఈ ఏం రెస్పాండ్ అవ్వాలో తెలియదు ఎందుకంటే రియల్ టైంలో అక్కడ ఏం ఉండదు కాబట్టి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐ వాజ్ వెయిటింగ్ సో నేను ఆ డైలాగ్ ఊహించుకొని ముందుగా తెలుసు కాబట్టి అలా నేను ఎక్స్ప్రెషన్ పెట్టు తన వైపు తిరిగి మాట్లాడడం జరిగిందనమాట సో ఇక ఇది తీసేస్తే ఈ టైంలో ఏం ఊహించుకోవాలి నేను ఇది ఊహించుకోవాలి సో ఇది ఊహించుకోవాలి అన్నట్టు సో ఇక నేను రెండు లైట్ కెపాసిటీ ఈక్వల్ చేస్తే ఇప్పుడు చూడు చూసావా అలా మన స్క్రిప్ట్ పక్కా ప్లానింగ్ ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది అన్నట్టు సో ప్రతి ఒక్కటి అంతే ఇక డైలాగ్ ఇప్పుడు నేను మాట్లాడిన ఈ క్యారెక్టర్ మాట్లాడినా ఇటువైపు యాక్ట్ చేసేటప్పుడు పక్కా తను ఏ ఎంత టైం తీసుకుంటున్నాడు ఏం డైలాగ్ అన్నది పక్కా తెలియాలన్నట్టు అప్పుడే మనం ఇటువైపు దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వగలుగుతాం అప్పుడే ప్రాపర్ సింక్ ఉంటుంది లేదంటే క్లియర్గా తెలిసిపోతుంటుంది వెయిట్ చేసి వెయిట్ చేసి ఏదో అంత క్లియర్గా ఉండదు సో అందువల్లే డబుల్ యాక్షన్ సినిమాలు మనం చూసే ఉంటాం అటు చిరంజీవి నుంచి చాలా సినిమాలు ఎక్కువ నాకు చిరంజీవి సినిమాలే గుర్తున్నాయి రౌడీ అల్లుడు కానీ ఇంకా ముగ్గురు మొణగాళ్ళు యా ఇలాంటివి మొన్న రోబో కానీ ఇలాంటివి అలాంటి స్క్రిప్ట్ ఎస్పెషలీ బ్రదర్స్ ఇది సూర్యాదేవ్ని చూసారా అదైతే అమేజింగ్ అనుకుంటే అది వేరే కంప్లీట్లీ డిఫరెంట్ టెక్నాలజీ యూస్ చేశారు సో ఇలాంటి అందరి వాడు ఇలాంటివి చేయాలంటే స్క్రిప్ట్ మాత్రం పక్కాగా ఉండాలన్నట్టు సో అది అది సంగతి ఇలా లేయర్స్ మీద లేయర్స్ పెట్టి ఇక ఏం చేశానంటే బేసిక్లీ ఇది ఆల్ వర్కౌట్ విత్ ఇక్కడ చూస్తే మాస్క్ అన్నట్టు ఈ రెండు ఒకే వీడియోనే ఫుల్ వీడియో వస్తుంది కానీ కింగ్ కట్ చేసేసి ఇలా రెండింటినీ గ్రీన్ స్క్రీన్లా చేసేసి మొత్తానికి ఆ పైన చూస్తే దీనికి ఫర్దర్ మాస్క్ చేశాను అన్నట్టు సీదెస్ ఆ మాస్క్ వేసి తర్వాత గ్రీన్ స్క్రీన్ రిమూవల్ చేయడం జరుగుతుంది ఇది ఎప్పుడో డెలీట్ చేసేసి ఉండాలి ఈ ఈ ఒక్కటి ట్యుటోరియల్లా చెప్పొచ్చు అనే ఒక్కటి మైండ్లో ఉండే కాబట్టి ఇన్ని రోజులు ఆపాంది సో ఎనీవే అది సంగతి ఇంకేమన్నా చెప్పచ్చు దీనికి సంబంధించింది సరే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే జస్ట్ కామెంట్స్లో పెట్టేయండి వీలైనప్పుడల్లా నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ కొత్త విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఆల్ రైట్ మరి హోప్ యూ లర్న్ సంథింగ్ న్యూ అండ్ కొత్త విషయం తెలుసుకున్నారని అనుకుంటున్నా ఎనీవే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్ అలాగే డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఓకేనా ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ కీప్ లర్నింగ్